అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రం హైదరాబాద్ లో ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈ విషయం చెబుతూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాల ద్వారా తక్కువ ఖర్చుతో వేగంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. హైదరాబాద్ లో ఈ ఉదయం ప్రారంభమైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ భాగస్వాముల ఆరంభ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం మెరుగైన వివాద పరిష్కారమని అంటూ ఈ దేశంలో న్యాయం చేయడానికి కోర్టులే కాదు ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు కూడా న్యాయం చేయొచ్చు. అంతేకాదు సమాజంలో గుర్తింపుండి గౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తీర్పు చెప్పడానికి అర్హుడే. దానికి లా డిగ్రీ మరి కోర్టులు వేసుకుని ఇచ్చాల్సినటువంటి అవసరం లేదు. తప్పులు తెలుసుకుని సమస్యను అర్థం చేసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, సమాజం గౌరవించినటువంటి మనిషి, విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి తీర్పు చెప్పొచ్చు. మరి మా మీడియేషన్ సెంటర్ లో నేను అనేక మంది తెలుగు బిడ్డలు మరి సమాజం గౌరవించినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మీడియేషన్ సెంటర్ లో ఎంపానల్ అయి ప్రజలకు సేవ చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.